ఈ రోజు మనం విజయనగరం జిల్లా భోగాపురం మండలం దల్లిపేట గ్రామంలో ఉన్నాము ఈ గ్రామం యొక్క అభివృద్ధి పనులు మాట్లాడడానికి మనతో పాటు దల్లి కాంతమ్మ గారు అలాగే దల్లి శ్రీను మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే మేడం మీకు రాజకీయాల్లోకి రావాలి అనని మీకు మొట్టమొదట ఎప్పుడు అనిపించింది రాజకీయాల్లోకి రావాలనిసి కానీ సర్పంచ్ అవుతానని ఆలోచన కానీ నాకు ఎప్పుడు పొరపాట్లు కూడా పుట్టలేదు అవుతానని ఊహించుకోలేదు కూడా ఓకే ఈ గ్రామం పూర్వం నుంచి కూడా గోడపల్చి పంచాయతీలో ఉండేది 1992లో 93లో ఆ పంచాయతీలో బైబిల్ కేసు అయిన తర్వాత అప్పటి నుంచి కూడా టీడీపీ అయితే పోటీ ఉంది కానీ అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉండేవారు ఓకే ఆ తర్వాత 2004లో మరి రాజకీయాల్లో రావాలని కానీ కార్యకర్తకు కూడా మనం అంతకుముందు కూడా పనిచేయలేదు పనిచేయకపోయినప్పటికి కూడా ఈ గ్రామం అనేది టీడీపీ కంచుకోటగా ఉండేది కొమ్మూరు అప్పటిదారు గారు మండలం అయినప్పుడు కూడా ఈ గ్రామం టీడీపీ గ్రామంగా ఈ ఒక్క గ్రామం పంచాయతీ మాత్రం కాదు ఈ ఒక్క గ్రామం అలా ఉండేది ఆ టైంలో మరి అక్కడ టీడీపీకి బదులు కొట్టాలంటే ఏ విధంగా తీసుకురావాలని కాలేజ్ మీద మాజీ జట్పీటి సభ్యులు బరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ కొమ్మూరు అప్పటిదారు గారు తమ్ముడు సంజయరావు గారు ఓకే వాళ్ళిద్దరూ డైరెక్ట్గా నేను తగరపల్సిలో నా బ్రతుకు తెరుగు కోసం ఏదో చేసుకుంటుంటే అక్కడికి వచ్చి ఈ టైం అప్పుడు సుమారు 2:30-3 గంటల ప్రాంతంలో ఇక్కడే మా చిన్నాన్నలు సాల దగ్గర ఒక యాప్ సెట్ ఉంటే ఆ యాప్ సెట్ దగ్గర టెంట్లు వేసి మైక్ ఇచ్చారు నాకు మాట్లాడమని ఓకే మాట్లాడమని మైక్ ఇచ్చేటప్పటికి అసలు ఎవరు నాకు తెలియదు సంజయరావు గారు అంటే ఎలా తెలుసు అనేసి అంటే పెద్ద అయిన కాబట్టి ఏదో మా పెద్దనాన్నలతో ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆ సంజయరావు గారు కుమ్మూరు అప్పటిదారు గారు అంటే వీలు అని చెప్పి తెలిసి తప్ప గారు పేరు కానీ రాజకీయాల గురించి కానీ మాకు తెలియదు ఓకే మైక్ ఇచ్చేస్తే ఆ టైంలో ఏదో అలా మాట్లాడుతుంటే అప్పుడు ఒక ఇదివరకు గ్రామంలో ఎవరైనా కాంగ్రెస్ ఉంటే వాళ్ళు వెళ్ళవేయడం అలా జరిగింది కానీ మా ఊరి పేరు దల్లిపేటే మా ఇంటి పేరు దల్లే ఓకే మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఈ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు ఉంటే బాగుంటుందని చెప్పి అప్పుడు పెద్ద అయిన స్వర్గీయ అప్పటిదారు గారు మాజీ జడ్జి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత నేను బలంగా నాయకుడిగా కుటుంబం ఉన్నాను కాబట్టి సగం భాగం చీరికలో అయింది అప్పుడు ఓకే ఇంక వీళ్ళు విలువ వేసేళ్ళు పక్క నిల్లొల్లి అంతని చెప్పేసి బలం ఎక్కువ కుంచుకుంది ఓకే కుంచుకున్న తరుణంలో అప్పటి నుంచి మరి ప్రభాకర్ రెడ్డి గారు సంజీరావు గారు సూర్య అప్పాడ కాకరపూడి శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో ఓకే మరి 2004 నుంచి కూడా 2006 వరకు కూడా ప్రెసిడెంట్ అవ్వకముందే మన సిమెంట్ రోడ్లు కానీ ఈ ఊళ్ళో కొలీలు కానీ అప్పటి నుంచి ఒక సర్పంచ్ లాగే మరి అంజలి స్వామి కోవులు కూడా అప్పుడు మన టైంలోనే కట్టాం ఓకే ఈ ఇక్కడ ఈ సిమెంట్ రోడ్లు ఇవన్నీ చేసేటప్పుడు అప్పుడు మా గ్రామ పెద్దలకి పంచాయతీ పెద్దలకి అందరికీ ఏమనిపించింది అనిపించిందంటే మరి ఇంత ఏ అధికారులు లేకుండా ఇంత చురుగ్గాలతున్న కుర్రవాడిని ఎక్కడికైనా పిల్లగాని పొలుగుతున్నాడు కాబట్టి మరి ఇడైతే మన సర్పంచ్ అరుగుడు అని చెప్పి నాకు తెలియకుంటే వీళ్ళు సర్పంచ్ టికెట్ ఎన్నుకున్నారు ఓకే మా మండల మాజీ ఎంపీపీ తనయుడు మఠ రామకృష్ణారెడ్డి గారి తోటలో ఆయన నాకు తెలియకంటే వాళ్ళు పెట్టిస్తారు నేను సర్పంచ్గా నేను పోటీ చేద్దామని జనాలు నేను పిలలేదు ఓకే ఈ దల్లిపేట గ్రామ పంచాయతీ లీడర్గా మాత్రమే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఓకే అందరినీ సర్పంచ్ చేయాల్సిన వచ్చింది కాబట్టి అందరిని కూడవలసిన బాధ్యత పార్టీ లీడర్కి ఎవరు ఉంటే వాళ్ళే పెట్టుకోవాలి కూడగొట్టాలి కూడగొడితే ఆ సమయంలో ప్రెసిడెంట్కి నిలబడిన ఆలోచన లేకపోతే ఒక 4-5 వచ్చారు ప్రెసిడెంట్ నిలబడి ఆ సమయంలో ప్రెసిడెంట్కి నిలబడినాడు ఎవరైనా సరే ఎంత కొంత డబ్బులు తీసుకొని వెళ్తారు ఏదైనా డ్రింకులైనా మంచిగా నిలబడి నేనేమి పట్టుకుని వెళ్ళకపోతే ఇప్పుడు మాజీ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా నిలబడదని చెప్పి ఒక 15,000 రూపాయలు పట్టుకుని వచ్చాడు ఓకే ఇది నన్ను నిలబెట్టిస్తారు కదా మరి నేను ఇప్పుడు ఏం చేయాలనేసి అంటే అన్నయ్య నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయి మరి ఈ డబ్బులు పట్టుకుని వెళ్ళి నేను నీకు అడ్డు అయితే కాదు కదా నువ్వు పోటీ చేయాలి మరి అందరం అనుకున్నా అని చెప్పి అప్పుడు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచేటప్పుడు కూడా 3 ఓట్లు 4 ఓట్లు గెలిచింది కానీ నేను పోటీ చేసిన టైంలో 84 ఓట్లు మెజార్టీతో గెలిపించారు ఎంతమంది మీ గ్రామ జనాభా మా గ్రామ జనాభా 1600 జనాభా 1600 జనాభా మా ఓట్లు అప్పటికి 775 ఓట్లు ఓకే ఇప్పుడు కూడా అదే స్పీకర్ నడుస్తుంది ఓకే అయితే అప్పటి నుంచి కూడా 2013లో మరి కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకొస్తుంది కదా ఆ టైంలో మన కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తే అవతల కాంగ్రెస్ పార్టీ తరఫున శీర్బాబు గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ అటు సపోర్టు ఆ టైంలో మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి మరి 80 ఓట్లలోనే ఓడిపోయాం మళ్ళీ మనం ఓకే 2013లో ఎందుకంటే పరిస్థితులు ప్రభావం బాగోలేవు కాబట్టి ఓకే అయినప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ఉత్తు తుఫాను బాధ్యతలు కానీ అన్నింటినీ మనం సక్రమం చూసుకొని రాజకీయాలన్నీ
ఎప్పుడు మనకు ఉండవు కదని అనిపించి అలాగే రాజకీయంలోనే కొనసాగుతూ ఇప్పుడు సిమెంట్ రోడ్లు సేవలు చేసాము దాని తర్వాతే జనాలు నమ్మారన్నారు దాని ఖర్చు పెట్టడానికి డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి మీరు ఏం చేస్తుంటారు మాకైతే మరి వ్యవసాయాలు ఉన్నాయి కొబ్బరి తోటలు ఉన్నాయి వ్యవసాయాలు కొబ్బరి తోటలు ఉన్నాయి డబ్బులు కూడా మేము ఎక్కువ ఖర్చు పెట్టలేదు జనాదరణే మాకు ఎందుకంటే ఆ రోజు నుంచి పొరపాట్లు ఏం జరిగిందని కాంగ్రెస్ పార్టీలో మేము ఉండడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011లో అభిమానం తర్వాత కూడా 2 MLAని జగన్మోహన్ రెడ్డి అమ్మ ఈయనే పోటీ చేసిన కాంటి కూడా 2018 నుంచి 18 నుంచి 67 నుంచి 250 వరకు పిరిక్కి వస్తుందమ్మ. ఓకే. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు ఎవరు బతికి పెట్టకట్లేరు. ఆయన అయినప్పటికి కూడా మరి మా ఉప్పాడ సూర్యనారాయణ గారు ఆయన ఇటుంటే అటు ఉంటాం కాబట్టి ఉప్పాడ సూర్యనారాయణ గారు వదిలేసి మేటేయాలని కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండవలసి వచ్చింది. ఈ మండలానికి పెద్దది ఉప్పాడ సూర్యనారాయణకి ఈ మండలాన్ని నడిపించిన ఆయన అయినా కాబట్టి ఆయన వదిలేసి మేము అక్కడికి వెళ్ళారు సరే రాజకీయంలో కానీ మా ఇంటి వరకు కానీ ఏదైనా సరే ఎవరిని ఒక ఇల్లు స్కీమ్ చేయించాలని పెన్షన్ ఇప్పించాలని ఆయన లేకుండా మేము చేయలేము చేసుకోలేము కూడా. ఇప్పుడు పెన్షన్లు ఇప్పించే అవి అన్నారు వాలంటీర్లు వచ్చాక సర్పంచుల యొక్క ప్రాధాన్యత తగ్గిందా లేదా? వాలంటీర్లు వచ్చాక సర్పంచుల కంటే నేనైతే ఒకటి అనుకుంటానమ్మా ఎవరు సర్పంచులు ఎలా ఉంటారు సర్పంచులు వాలంటీర్ వచ్చిన తర్వాత నేను తగ్గిందని సత్య అనుకోలేదు. మాకు జగన్మోహన్ రెడ్డి తోడేశాడు కొద్ది మాకు తేలిక అయింది పర్వాలేదు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టినట్టుగా మా దృష్టికి వస్తుంది బాగానే చేస్తాను అందరూ మన పిల్లలే కదని చెప్పేసి నా అభిప్రాయం అమ్మ. ఓకే. నాకైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు వేసాడు కదా వాలంటీర్ వేసిన వాళ్ళు ఏమైనా వాలంటీర్ ఏడు చేస్తాను అమ్మా. ముందు ఏదన్నా సంక్షేమ పథకం ఫలానా అది కావాలంటే సర్పంచ్ని అడగటము అధికారులు సరిగా పట్టించుకో జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అది కాదు కదా టీడీపీ చంద్రబాబు నాయుడునాగా జన్మభూమి కమిటీలు వేసి మన పార్టీ వాళ్ళకి సంతకాలు ఎట్టని అన్నట్టు జగన్మోహన్ రెడ్డి కాదు కదమ్మా అరువులే ఉన్నట్టుగా టీడీపీ వాళ్ళైనంతే జనసేన అయినంతే ఏ కాంగ్రెస్ పార్టీ అంత అరుగులేడు అరుగులే ఉంటే చాలు అని నిబంధన కాబట్టి దాని తప్పు ఏముంది ఎవరైనా మా పార్టీ సీఎం మాకు ఉండడు వాళ్ళ పార్టీ సీఎం వాళ్ళకి ఉండదు కదా సీఎం మా వినంత వరకు ఇప్పుడు మీరు అంటే సర్పంచ్ అవ్వాలంటే మీరు ఖర్చు పెట్టారో లేదో కానీ ఖర్చు పెట్టి సర్పంచ్ అవుతాం మాకు ఎటువంటి అధికారం లేదు అని కొంతమంది బాధపడటం నేను విన్నాను అనమాట. మీరు అంటే నా అభిప్రాయం లేదు సర్పంచ్లు ఖర్చు పెట్టింది అయితే మా పేపర్లు పాంప్లెంట్లు ఇవన్నీ ఖర్చు పెట్టింది ఆ ఖర్చు తప్పని సర్పంచ్ ఖర్చు ఉంటుందమ్మా సర్పంచ్ ఖర్చు పెట్టి నిలుకున్నట్టుగా సర్పంచ్ నేను అరుగును కాదు కదమ్మా ఎందుకంటే నా మీద అదిగండమ్మా ఉన్నారు ఇక్కడ పెద్దలు కొందరు వాళ్ళు నాకంటే 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు భూమి ఉండాలి అమ్మ నాకైతే ఎకరం కూడా సుమారు లేదు. ఓకే. డబ్బులు పెట్టుకోవాలనేసి తీరం ఈ రోజుల్లో ప్రభుత్వం నుంచి కానీ మండలం నుంచి కానీ జిల్లా నుంచి కానీ గ్రామ పంచాయతీని ఎలా పరిపాలించాలని ఆలోచన నుండి మనిషిని జనాలు గెలిపిస్తారమ్మా. ఓకే. ఇప్పుడు నాతో మనం పోటీ చేసినట్టుకైతే అక్కడ 5 ఎకరాలు భూమి ఉంటుంది 1 కోటి రూపాయలు క్యాష్ ఉంటుందమ్మ ఎయిర్పోర్ట్ డబ్బులు అవి కూడా వచ్చాయి నాకైతే ఎయిర్పోర్ట్లో భూమి పోలేదు నేను ఇప్పుడు ముందు సంపాదించుకోలేదు ఇప్పుడు ఇల్లు కూడా మీ భూమి అమ్ముకుని ఇల్లు కొట్టుకునివే. ఓకే. కాబట్టి ఇప్పుడు జనాల్లో ఉంటాం జనాలకు ఏ ఇబ్బంది వచ్చినా సరే కాపాడుతాం ఇదివరకు మరి మమ్మల్ని మొన్న గెలిపించేటప్పుడు అయితే అమ్మ 4 ఓటర్లో 3 ఓటర్లు లాగా పడిపోయి 1 ఓటే పడే నాకు 450 పడ్డాయి అమ్మా అని 217 పడ్డాయి అంటే 300 పడిపోయినట్టే కదా మనకి ఎందుకలా పడ్డాయి అనేసి అంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టరు నా దగ్గర అయితే జనాలందరూ కూడా అప్పుడు మా గ్రామ కార్యకర్తలు అందరూ వచ్చి అన్నారు కరోనా కష్టకాలంలో జనాలు ఆదుకోవాలనేసి. మీరేం చేశారు కరోనా వచ్చినప్పుడు? కరోనా వచ్చినప్పుడు నేను ఏం చేయడానికి ఏం లేదు నా దగ్గర ఏమైనా ఉంటే మనం పెట్టగలం. ఓకే. ఎవరైనా వాళ్ళు నాకు ఇచ్చారమ్మా మీ దగ్గర మరి ఎందుకంటే నీకు కరోనా వచ్చింది కాబట్టి అని చెప్పి ఆలోచన తీసుకున్నాను నేను కానీ మనల్ని అడిగారు మన కార్యకర్తలు మనం ఏదైనా పంచి తెలిసిన పంచి ఓపిక మనకు లేదు ఉన్నంతలో మనం పంచాలి. ఓకే. వాళ్ళైతే పంచారమ్మా ఒక 10 లక్షల రూపాయలు దాకా పంచారు అదే పంచారు ఓట్లకి కరోనా గురించి సంబంధం లేదు కదమ్మా ఓట్లు నేనైతే మాత్రం కరోనా నా దగ్గర లేదు కాబట్టి నేను పంచలేకపోయినా. ఓకే. ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ కూడా బటన్ నొక్కితే చాలు జగన్మోహన్ రెడ్డి గారు అందరు వాళ్ళ అకౌంట్లో పడిపోతున్నాయి దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఇంతకు ముందు అయితే ఏదైనా కానీ బై హ్యాండ్ ఇవ్వడము ఇప్పుడు మీరు సర్పంచ్ అంటే గ్రామ ప్రథమ పౌరుడు మీకు ఒక అధికారం ఏదో ఒకటి ఉంటుంది ఆ మీ చేతి మీదుగా ఇస్తే మీకు వచ్చే రెస్పెక్ట్ వేరు అలా డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడ్డాని మీరేమంటారు? ఇప్పుడు జనాలకు సంక్షేమ పథకాలకి సర్పంచ్కి సంబంధం లేదమ్మా నేను సర్పంచ్ని కదా నా చేతుల మీద వెళ్ళని కాదమ్మా జనాలు టీడీపీలు అంతా వైసీపీలు అంతా కాంగ్రెస్లు ఉంటారమ్మా ఇప్పుడు అలాగైతమ్మా జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి రేషన్ పెట్టారు అసలు మాకు పనికి రాలేదు కదా టీడీపీలు కదా పనికి వచ్చింది అదే మాకు పనికి వచ్చింది టీడీపీలు మా ఇంటికి రారా
వస్తారా లేదమ్మా? ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర మొత్తం మీద ఇంచుమించులు సస్పెండ్ అయిపోయిన డీలర్లు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళకి వీజీ అయింది. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పనికి వస్తుంది, వీళ్ళ పనికి వస్తుంది, సర్పంచుల పనికి వస్తుంది కనుక కదా. సర్పంచులు గౌరవం తగ్గిందంటే ఎక్కడ తగ్గింది చెప్పండి అమ్మా. నేను చెప్తే నాకే తగ్గలేదు, తగ్గితే ఆ బాధ నాకు కూడా ఉంటుంది కదా. ఎన్ని తగ్గలేదు అని చెప్పి ఇప్పుడు 1,00,000 రూపాయలు వరకు నాకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 1,00,000 రూపాయలు వరకు ఇచ్చారు. కొద్ది డబ్బులు టైటిల్ ఉన్నాం కాబట్టి ఇంకా చేయలేదు. ఇంకా అది జిల్లా సచివాలయం అనేసి అంటే గోడపల్స్కి దీనికి కమిట్మెంట్. సచివాలయం కదా, అప్పుడు నేను సర్పంచ్ నుండి కట్టించాను. ఎందుకంటే ఎక్కడ ఉంది గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంది, పెద్దది ఉంది, అన్ని సచివాలయం కూడా పెద్ద ఉంది. కొత్తగా కట్టించాం అప్పుడు వాళ్ళు సర్పంచ్ ఉండేటప్పుడు అయితే అప్పుడు నేనే ఇచ్చిన కాలనీ ట్యాబ్లు 24 గంటలు వచ్చినట్టుగా అయితే వాళ్ళు సర్పంచ్ అంతా కాలనీలు కట్టించారు. ఇప్పుడు 24 అవర్స్ మళ్ళీ వస్తున్నా ఉంటాయి. మాకేం తగ్గలేదు, సర్పంచ్ గౌరవం తగ్గించారు, పెంచారు. గతంలో నుంచి సర్పంచ్ ఉండేటప్పుడు 600 రూపాయలు, ఈరోజు 3,000 చేశారు కదా. మరి ఇంకా తగ్గిందమ్మా అంటే 3,000 మీకు సరిపోతున్నాయా? 3,000 గౌరవమేత్వం అనేసి ఎందుకే కదన్నా, నా 30,000 ఇచ్చిన సార్లు, 40,000 ఇచ్చిన సార్లు, 1,00,000 ఇచ్చిన సార్లు అడ్డాస్కి ఎక్కడ సరిపోతున్నాం. ఓకే, ఈ జనాలు అనేది గ్రామ పంచాయతీల్లో ఉన్న జనాల్లో ఒక్కరిగా మనం ముందుకు సాగడం గొప్ప, అంతకంటే తల్లిదండ్రులు చేసిన పుణ్యం ఇంకే ఉంటుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి అసలు సర్పంచ్కి అనేది ఆ గ్రామంలో ఎవరైతే మంచి వాళ్ళు ఎవరైతే వరకు రాలకమ్మ, సర్పంచ్కి జగన్మోహన్ రెడ్డి సంబంధం లేదమ్మా. సర్పంచ్కి ఎక్కడ తగ్గించలేదమ్మా. మరి నేనైతే మాత్రం సర్పంచ్ అవిని కానించి నా బిల్లులు అవినా అవ్వకపోయినా 3 పేట సొసైటీలో బోర్ కొట్టించాను. రికార్డింగ్ ఎంబుక్ రికార్డింగ్ ఉంది, అది ఆటోమేటిక్గా మరి పడతాయి. ఇక్కడ అమ్మూరు గుళ్ళు దగ్గర కట్టించాను. జగన్ అన్న కోణాలు చాలా ఫాస్ట్గా అవుతుంది, వాళ్ళందరికీ బిల్లులు అవుతున్నాయి. ఓకే, మరి అక్కడ ఒక కంప్యూటర్ కట్టించాను, అక్కడ బోర్ వేయించాను. ఓకే, అక్కడ గుడి దగ్గర ఒక కంప్యూటర్ కట్టించాను. మరి ఇంకేం తగ్గిపోయింది? అభివృద్ధి పనులు చేశారు, నెక్స్ట్ మీరు సర్పంచ్ అవుతారా? జనాలు ఆశీస్సులు ఉన్నంత వరకు కూడా అవుతామమ్మా. జనాలకు నచ్చినట్టు మనం ఉంటే మనకు ఓట్లు వేస్తారు, లేకపోతే లేదమ్మా. జనాలు అనుకున్నట్టుగా జనాలు ఇష్టపడగా మనం నడుచుకుంటాను. ఓకే, ఇప్పుడు కూడా ఒక 5,00,000 రూపాయలు ఎస్టిమేషన్ వేయించాం. అప్పుడు వాళ్ళు కరెంట్ ఎక్కడెక్కడైతే ఉన్నాయి తీయించారు, ఇప్పుడు మనం వేయించుకొస్తున్నాం మళ్ళీ. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, ఇంటింటి కొలాయి అందరికీ ఉందండి? ఇంటింటి కొలాయిలు అందరికీ లేదు, టెండర్ అయింది. ఎందుకంటే 5,00,000 రూపాయలున్నట్టుగా నామినేటెడ్గా మనమైనా చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. ఓకే, 5,00,000 దాటింది తెలిసిన టెండర్ కదా, ప్రభుత్వం డబ్బులు టెండర్ అయ్యాలి కదా. చిన్న సీన్ గారి ఆధ్వర్యంలో టెండర్ అవ్వింది. ఆ టెండర్ రోడ్ రేపు ఎల్లుండి వచ్చి ఇంటింటి కాలేజీ లేస్తారు. అయినప్పుడు కూడా వాటర్ అయితే ఏ రకంగా ఇబ్బంది లేదు. 24 గంటలు ఇప్పుడు ట్యాబ్ ఇప్పుడు ఇప్పుడు మీకు ఆ ట్యాబ్లు వేసుకుని వస్తున్నాను. అది కూడా మా పంబరం చూసామండి. ఎక్కడ కాదు మాకు ఊర్లోనూ కాలేజీ పోయినట్టుగా గుణం పెట్టి మా ముగ్గురు వెళ్ళి అది తవ్వించుకునే ఇమ్మీడియట్లో ఎక్కడ పోతే అక్కడ ఎండ వాళ్ళని ఇమ్మీడియట్లీ తవ్వేసేయాలి అంతే. ఓకే, ఇమ్మీడియట్లీ ఇప్పుడే వేసుకుని వస్తున్నాం. వాటర్ కానీ కరెంట్ కానీ ఎక్కడ ఎక్కడైనా అంటే ప్రతి గ్రామాలలో పల్లెటూరుల్లో ఇల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం కానించి కట్టించుకుంటా లేని వాళ్ళకి వస్తూ ఉంది. మీ గ్రామంలో ఎక్కువ గుడిసెలు ఉండడం జరిగింది, అంటే వాళ్ళకి కట్టి ఇల్లు ఇంకా ప్రభుత్వం ఇవ్వలేదా? ప్రభుత్వం కాదమ్మా, ఇక్కడ ఏంటంటే అంటే ముగుడపేట అనే విలేజ్లో పూర్తిగా ఒక 70% కమలిల్లే ఉన్నాయి ముగుడపేటలో. తతమనివన్నీ 1-2 తప్పు కానీ ఇప్పుడు ఈ ఊరు ఉందనేసి అంటే 60% డాబలే. ఓకే, ఒకటి అందరూ ఒకసారి వేసేయాలనేసి అంటే ఇప్పుడు బొల్లిపల్లి ఉందమ్మా, ఎయిర్పోర్ట్ బాధితులు బాధితులు కూడా అవన్నీ తీసేసి ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం పెట్టి ఎయిర్పోర్ట్ ఏరియా అంటున్నారు. ఒక పొలం అంటే ఎకరం ఎంత ఉంటుంది కాస్ట్? ఇక్కడ ఎకరం ఇక్కడ ఒక 1,00,000 రూపాయలు ఉంటుంది. 1,50,000 ఎయిర్పోర్ట్ రావడం వల్ల మీ ఊరికి మంచి జరిగిందా నష్టం జరిగిందా అభివృద్ధి వల్ల? ఎయిర్పోర్ట్ విషయంలోకి వచ్చేటప్పటికైతే మరి మాకైతే ఇబ్బంది జరిగింది. ఎందుకనేసి అంటే టీడీపీ ప్రభుత్వం ఏడు చేసింది అనేసి అంటే అదొక వినాయంగా జరిగింది. అది కమ్మలు ఆలోచన ప్రకారంగా ఇక్కడని అక్కడ అక్కడని ఇక్కడ తిప్పలు పెట్టేసి ఆ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ కెట్టినందుకు ఈ జిల్లాకైతే మంచిదే. ఓకే, కానీ మాకైతే ఏంటంటే అంటే మరి మా భూములు వాళ్ళు ఇచ్చిన రేటు మాకు సరిపోదు కదా, సుమారు 1,50,000, 2 కోట్లు ఉంటాయి. అవి ప్రభుత్వం తీసుకున్నది ఏంటంటే అంటే 2013 చట్టం కింద తీసుకుంటారు. అప్పటి నుంచి ఇంక పంటలు పండించకుండా అలా భూమిని ఇచ్చే మరి ఇప్పుడు తీసుకుంటారు తెలియదు కాబట్టి మాకు ఇప్పుడు సరుడు కొబ్బరి పండుతుంది. మాకు వరికి పంటకి మాకు జలాధారం మీద తప్ప కాల పొలం కాదు కాబట్టి మా వాళ్ళు ధాన్యం అది పండించరు. కొబ్బరి దయ్యాలని 5 సంవత్సరాల తర్వాత వస్తుంది అది. వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారు, నష్టపరిహారం ఇవ్వరు కదా. ఓకే, అందుకని అది మరి కాలి ఉంచుతాం. ఓకే, ఇప్పుడు మీ ఊర్లో అన్ని పక్క ఇల్లు రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మా ఇల్లే దల్లిపేటలో పక్క ఇల్లు అయిపోయినట్టేనమ్మా, ఇంకొక పక్క ఇల్లు అయిపోయినట్టే ఒక 6 ఇల్లు 7 ఇల్లు ఉన్నాయి పక్క ఇల్లు అయిపోయి. ఓకే, ఒక 6-7 ఉన్నాయి పక్క ఇల్లు పూర్తిగా అయిపోయి. ఓకే, అంటే ఇంటింటికి బాత్రూము పారిశుద్ధ్యం అనేవి మీ గ్రామంలో ఎలా ఉంటాయి?
మా గ్రామంలో నుంచి అంటే మన అందరూ పల్లెటూరే కదా, పల్లెటూరులో కొద్దిగా అలవాటు చేయాలి. ఇంటింటికి ఫస్ట్ మొన్న స్టార్ట్ చేసాం మీటింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద అందరూ కట్టించారు, తడి చెత్త పొడి చెత్త బాత్రూంలు అన్ని కట్టించారు. అంటే అలాగ అలవాటు చేయాలి మంది కోసం చెప్పేసి జనాలు ఎక్కడైతే మరుగుదొడ్లకు వెళ్ళకంటే ఇచ్చేస్తున్నారో అక్కడ మన నైట్ అయ్యి కంటే నైట్ లెలిగి అక్కడ ఏర్పాటు చేస్తాం మనం. ఎందుకంటే బయటకు ఎవరు రాకుండా ఉండని చెప్పి పొద్దున్నే ఉదయం కానీ కాబట్టి మరి రోడ్డు కూడా చూడండి, మరి ఆ టీడీపీ ఊళ్ళోనే అయితే రిలవాల్సిన అయినట్టుగానైతే పొగలు కూడా రోడ్డు మీద వెళ్ళి ఉంటారు. మా ఊర్లో అలా ఉండదు చూడండి, అన్ని విలేజ్లకు చాలా చక్కగా ఉంటుంది. ఓకే, అంటే 100% అయితే అందరూ బాత్రూమ్లు ఉన్నాయా మీ ఊర్లో? మా ఊర్లో అందరికి ఉన్నాయి, పక్క ఇల్లు కూడా 100% ఉన్నాయి. ఓకే, ప్రభుత్వం నుంచి ఎటువంటి అభివృద్ధి కోరుకుంటారు మీ గ్రామానికి? ప్రభుత్వం నుంచి కోరుకోవడానికి ఇంకేముందమ్మా, అన్ని మౌలిక వసతులు మీ గ్రామానికి ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చిన అయితే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు 1,80,000,000 వచ్చింది రెడీగానా. ఓకే, రేపు ఇప్పుడు నేను క్యాంపులు మొన్న వచ్చాను, ఈ 2-3 రోజులు పోయినట్టయితే 54,00,000 రూపాయలు ఫస్ట్ విడతలు స్టార్ట్ చేస్తాం. ఓకే, అది అయిపోయిన తర్వాత బిల్ అయిన తర్వాత మా 54,00,000 రూపాయలు స్టార్ట్ చేస్తాం, 2 విడతలకు విభజించుకున్నాం అది. ఓకే, అభివృద్ధికి ఇబ్బంది లేదు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాళ్ళు ఇబ్బంది ఏం కాదు, పేదల ఆశలు ఉన్నంతకాలం ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు అభివృద్ధికి ఏమి లోటు లేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నాళ్ళు, కరెంటు ఉందా మీ ఊర్లో? అంటే పవర్ కట్ అనేది తీస్తున్నారు కదా. పవర్ కట్ అని సెంటమ్మా మన 29 రాష్ట్రాల్లో మరి మీరు చూసిందే, ఇక్కడ మనకు కొత్త ఏం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి తోషిడా కోసం ఈ చంద్రబాబు నాయుడు ఎత్తులు పై ఎత్తులు తప్ప వాళ్ళ చంద్రబాబు తంత్రం నారాయణ మంత్రం లోకేష్ బినాబిల్లలు చేసిన ప్రభుత్వం అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కాదు. ఓకే, మీ నిజంగా చాలా గర్వపడుతున్నాం సర్పంచ్ గౌరవం తీసుకురని చెప్పేసి. జగన్మోహన్ డైరెక్టర్గా వీజీగా ఆ రోజు వాళ్ళ నాన్నగారు ఉండే టైంలో నేను సర్పంచ్గా అవి గుడి కట్టించాం, బడి కట్టించాం, కాలువలు వేయించాం, సిమెంట్ రోడ్లు వేయించాం, పంచాయతీ బిల్డింగ్ కట్టించాం, అన్ని గ్రామాలు అభివృద్ధి చేసాం, అన్ని గ్రామాలు కొలలు వేసాం ఇచ్చేసాం. ఆ దృష్టిని నాకు కలిగించారు. ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు, ఒక్కొక్కడికి ఆటో ఉందంటే 10,000, ఒకరు క్యాన్సిల్ వస్తే 10,000, ఒకరికి వైఎస్ఆర్ వాసరా వైఎస్ఆర్ సీఓత ఆర్ఎస్ వైఎస్ఆర్ బీమా రకరకాలని చూసినట్టుగా ఒక్కొక్కరు వర్గంలో సుమారుగా 5 సంవత్సరాల్లో 5 లక్షల ముట్టిన కుటుంబాలు కూడా ఉన్నాయమ్మా. ఓకే, ఈ చంద్రబాబు నాయుడు ఏడు చేస్తాడు ఎవరు ఎలా పోతుంది మనకి ఎందుకు ఎలసిన వచ్చి ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత మాట్లాడుతున్నారు, బాగుంది. ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మేడం సర్పంచ్ అయ్యారు, దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఆడవాళ్ళని సర్పంచ్ చేయడం మీకు ఆనందమేనా? మా గ్రామ పంచాయతీకి వచ్చేటప్పటికి ఆడవాళ్ళకి ఇవ్వడం ఆనందం లేదనేది నేను విషయం చెప్తున్నామ్మా. నా భార్య లేడీ సర్పంచ్, మా ఎంపీటీసీ లేడీ ఎంపీటీసీ, మా వాలంటీర్లు 3 ఓకే 5, మా యానమ్మ ఆడావిడి, ఇంకా అంగన్వాడీ టీచర్లు 3, మగవాళ్ళ కంటే ఎక్కువ ఇచ్చారు చంద్రబాబు అనుకుంటుకంటే రిజర్వేషన్. ఇంకా ఆనందం మగవాళ్ళకి ఎక్కడ చంద్రబాబు కొరత చేయలేదు, మగవాళ్ళు ఎక్కడ కూడా రోడ్డు ఎక్కలేదు. ఆడవాళ్ళకి ఇస్తానని మాట నిలబెట్టి 50% రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అమలు చేశాడు, కానీ అంతకంటే ఎక్కువ తీసుకెళ్ళిపోయి ఈ గ్రామం పంచాయతీ చూసుకున్నట్టుగా. ఓకే, అంటే ఆడవాళ్ళు పనిచేయడం మీకు ఇష్టమే? ఇష్టమే అమ్మ, ఎందుకంటే మగవాళ్ళతో సమానం చేస్తున్నారు కదా. ఓకే, అరుగులే ఉన్నట్టుగా మగవాళ్ళతో సమానం చేస్తున్నారమ్మా, ఆడవాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? ఓకే, అంటే మీరు ఫీల్ అవ్వలేదా? అంటే మేడంకి రాకుండా ఉంటే నేనే సర్పంచ్ అవుతాను అనుకోలేదు? నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసిన కానీ అందుకోసం ఈ గ్రామ పంచాయతీల్లో మొట్టమొదటిసారిగా భార్యాభర్తలు సర్పంచ్ మాజీ సర్పంచ్లు అనుకున్నా, రేపు మాజీ సర్పంచ్లుగా మురితనేసి పేపర్లో వచ్చిన ముద్ర కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మా గ్రామ పంచాయతీ ప్రజలు. కాబట్టి చాలా ఆనందం ఉంది, ఇంత అదృష్టం ఎవరికి కలవలేదు ఈ పంచాయతీ నుంచి కదా, నాకు అది దక్కింది కదా, దానికి ఆనందం ఉంటుంది. కానీ ఇంకా ఫీల్ ఎందుకు అవుతుంది చెప్పండి అమ్మా. ఓకే, అంటే అందరిది ఒక ఒపీనియన్ ఉండదు కదా, ఇలాంటి అదృష్టం ఎవరికి వచ్చింది చెప్పండి అమ్మ ఒకటి. భార్య భర్తలుగా మీరు భోగాపురం మండలంలో ఎవరెవరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళారు, మా ఇద్దరులాగా సర్పంచ్లకు ఎవరైనా ఉన్నారా? లేరు. భార్య భర్తలు లేరు, మేము ఉన్నాం కదా, మరి అదృష్టమా దురదృష్టమా చెప్పండి? అదృష్టమే, ఇద్దరు భార్య వాళ్ళు సర్పంచ్ కావాలంటే అదృష్టమే కదమ్మా. చాలా చోట్ల లేడీ వచ్చినా సరే ప్రతిపక్షంకి వెళ్ళిపోతుంటారు అదే టైంలో. ఓకే, కానీ నాకు పోటీ చేసినోడైతే 4 సార్లు పోటీ చేసి ఓడిపోతుంటామే. ఓకే, ఓడిపోతుంటామే. ఇప్పుడు ఓటీఎస్ పథకం అని ఒకటి పెట్టారు కదా, వన్ టైం సెటిల్మెంట్, అవునమ్మా, గ్రామంలో కట్టించారండి? అవి కట్టించాలని సెంటమ్మా కొందరు కట్టారు, కొందరు ఏంటనేసి అంటే జిరాయితీలో వాళ్ళు కూడా కొందరు ఇవ్వలేదమ్మా, కొద్దిగా ఆధార్ కార్డు లింకులు అవ్వడం వల్ల కట్టారు, కొందరు కట్టారు. ఓకే, అంటే దాని మీద మీ అభిప్రాయం ఏంటి, అది మంచి పద్ధతి అంటారా? అంటే ప్రతిపక్షం వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మేలు చేస్తున్నారో మేలు ఎవరు మర్చిపోరాం, 10,000 కట్టకండి వీళ్ళు అనవసరం కట్టించేస్తున్నారు అనేసి మాట వింటారమ్మా. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు,
వాళ్ళకి రకరకాలు చెప్తారు. వీళ్ళు ఎటెన్సీ నిజమేనేమో ఏదో చేసేస్తారు, వీళ్ళు నిజం కట్టిన చేస్తారు చాలా అడుగుతారు. 10,000 రూపాయలు కట్టి మీరు ఒక ఇల్లు కొన్నాం, మా రిజిస్ట్రేషన్ ఆ ఇల్లు ఖరీదు 20 లక్షలు ఉంటుంది. రిజిస్ట్రేషన్ 10,000 అవుద్ది, 10,000 నుంచి రిజిస్ట్రేషన్ మానేస్తే ఆ ఇల్లు మీకు ఒక్క అవుద్దా? అవ్వదు. సొంతదైనా ఏదైనా 10,000 రూపాయలు డైరెక్ట్ ఇంటి దగ్గర చేసుకున్నప్పుడు ఎందుకు కట్టకూడదమ్మా? ఓకే, డైరెక్ట్గా అందులో క్వాలిటీ ఇల్లు ఇచ్చాడు, 1 రూపాయకు ఉంది, 10 రూపాయలకు ఉంది, 20 రూపాయలు ఉంది, 10,000 లాస్ట్. ఓకే, దాని తప్పు ఉందాం. బ్యాంకు దగ్గర లోన్ తీసుకోవడానికి 1 రూపాయి కట్టినోడికి అంతే విలువ, 10 రూపాయలు కట్టినోడికి అంతే విలువ. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా జనాలు మోసాలు చేయలేదమ్మ. చంద్రబాబు నాయుడు మోసాలు చేసేటమ్మ, రకరకాల మోసాలు చేసేటది. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అలాంటి చేయలేదమ్మ. ఐసీఐసీ ఇల్లు పక్క ఇల్లు ఇస్తున్నాడు ఇప్పుడు టౌన్లంక అక్కడ 10 సీలు 20 సీలు. ఇంటి అంటే ఒక సెంటు భూమి ఇచ్చే పథకం మీ ఊళ్ళో ఎంతమందికి ఇప్పించారు? అంటే అప్పట్లో పెసల ఆఫీసర్లు సర్పంచ్గా మనం లేము, ఆ టైంలో మనకు అన్నిటి గురించి అంత తెలియదు కాబట్టి మామూలు సుమారుగా ఒక 80 మంది అందరూ అరువులు ఉంటారు. ఓకే, పట్టు విడతలో ఈ రెవెన్యూ వాళ్ళు కోఆర్డినేట్ చేసిన కార్యకర్తలు కానీ మానటం ఎవరు లేనందువల్ల ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎండ్ ఆఫీస్ కానీ ఈ ఆఫీసర్లు అందరూ భూచేకరణ చేయవలసిన వాళ్ళు. ఇంతే ఇన్నే ఇస్తున్నామనేసి అంటే వాళ్ళు ఎక్కడికి మళ్ళీ భూచేకరణ చేయండి అంటాం అని చెప్పి సార్ బయటకు తెలియకుండా 32 చేయగలిగారు. ఇంకా అరువులు ఉన్నారు, రేపు సెకండ్ పెడితే స్టార్ట్ చేస్తున్నాం, ఇస్తాం కూడా. ఎక్కడ ఇచ్చారు ఆ 32? గాలిపేట అమ్మ, గాలిపేటకి దళిపేట సెంటర్లో. ఓకే, 32 సైట్లు ఇస్తే 32 సైట్లు పిలప్ అయిపోయి నాకు మొన్న కొద్ది ఆరోజు బాగులకు హాస్పిటల్కి వెళ్ళాను నేను లేనని చెప్పి వాళ్ళు బిల్ అవుతలేని చెప్పి చంద్రబాబు నాయుడు ఎంతసేపు కోర్టులు వేస్తాడు కదా, ఈ సరిపోతే అచ్చారు మీద పుల్ల పెడితే దానికి భయపడే టీడీపీ కూడా పెడితే బిల్లులు అవైంది వీళ్ళు భయపడే ఆఫీసర్ ఇప్పుడు బిల్లులు పడి మళ్ళీ స్టార్ట్ చేస్తారమ్మ. ఓకే, ఎందుకంటే ఎంత రోడ్డుకి ఇప్పుడు మంచి పేరు రాకూడదు చంద్రబాబు నాయుడు ఆలోచనలు అవి. చూశారు కదండి, ఈ గ్రామ సర్పంచ్ గారితోటి ముఖాముఖి మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.